హలో ఎవ్రీవన్, నేను మీ గౌతమి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి థాట్స్. అందరూ ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఈరోజు ఫస్ట్ టైం మన ఛానల్లో వ్లాగ్ షూట్ చేస్తున్నాను. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మార్నింగ్ లేవగానే ఇలా మా పాపతో కొద్దిసేపు ఆడుకొని తర్వాత రొటీన్ ఇంటి పనులు స్టార్ట్ చేసేసాను. ఇంతలో ఆరుష్ కూడా నిద్రలేసేసాడు. లేవగానే కొద్దిసేపు టీవీ అయితే చూస్తున్నాడు. హాయ్ చెప్పమంటున్నాను ఇక్కడ, నేను హాయ్ చెప్తున్నాడు. నేను వంట స్టార్ట్ చేశాను. ఈరోజు మటన్ కర్రీ వండుతున్నాను. మన ఛానల్లో ఆల్రెడీ మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఫుల్ వీడియో పోస్ట్ చేశాను. ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి. మటన్ కర్రీకి టమాటో వేయడానికి నేను పక్కన టమాటో కూడా ఫ్రై చేస్తున్నాను. ఈలోపు మటన్ కూడా కొద్దిగా ఉడికిపోతుంది. ఒకవైపు మటన్, ఇంకోవైపు మ్యాగీ చేస్తున్నాను. ఆరుష్కి మ్యాగీ కావాలంట, మ్యాగీ కూడా ప్రిపేర్ అయిపోతుంది. టమాటో ప్యూరీ చేసుకొని మటన్ కర్రీలో వేసుకుంటున్నాను. ఇక్కడ అనుషుని ఆరుష్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎత్తుకొని కొద్దిసేపు ఆడిపిస్తున్నారు. ఇంతలో మన కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇంకోవైపు మ్యాగీ కూడా రెడీ అయిపోతుంది. ఆరుష్ వాళ్ళ సిస్టర్తో రింగ్స్తో ఆడుకుంటున్నాడు. రోజంతా ఆడుతూనే ఉంటాడు. ఇక నేను కర్రీకి విజిల్ పెట్టేస్తున్నాను. ఇంకోవైపు మ్యాగీ కూడా అయిపోయింది. ఇక్కడ మా సిస్టర్ ఆరుష్కి తినిపిస్తుంది. తర్వాత పాపకి స్నానం పోసాను. తను పడుకుంది ఆఫ్టర్నూన్. ఆరుష్ని పడుకోమంటే అస్సలు పడుకోడు. డే మొత్తం ఆడుతూనే ఉంటాడు. ఈ విధంగా ఏదో గేమ్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుతున్నాడు. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయిపోయింది. షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాం. వింటర్ కదా, పిల్లలకి ఫుల్ స్లీవ్స్తో ఉన్న డ్రెస్సెస్ తీసుకుందామని బయలుదేరుతున్నాం. మా సిస్టర్, నేను, ఆరుష్, అంషు అందరం కలిసి బయలుదేరాం. ఇది ఒక ఫంక్షన్ హాల్. ఫంక్షన్ హాల్లోనే బ్రాండెడ్ క్లాత్స్ ఆఫర్లో మనకి ఈ విధంగా పెట్టి అమ్ముతున్నారు. ఇలా అమ్మితే క్వాలిటీ లేవేమో అనుకోకండి. బ్రాండెడ్ క్లాత్స్ ఇవన్నీ. ఏమేమి తీసుకున్నానో అన్నీ మీతో ఇంటికి వెళ్ళిన తర్వాత షేర్ చేసుకుంటాను. చూసేయండి, ఇక్కడ చూపించడానికి కుదరదు కదా. షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ వెళ్ళాం, ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. ఏమేమి కొన్నామో అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. చూసేయండి, ఫస్ట్ అయితే ఇది స్వెటర్. క్లాత్స్ మాత్రం మంచి క్వాలిటీలో వచ్చాయి మనకి. స్వెటర్ ఇంట్లో నాన్నమ్మకి కానీ అమ్మకి నాన్నకి ఎవరికైనా యూజ్ అవుతుందని తీసుకున్నాం. ఫస్ట్ అయితే ఇది. నెక్స్ట్ అయితే ఇది మా పాపకి. వింటర్ కదా, స్లీవ్స్ ఫుల్ ఉంటే కొంచెం వాళ్ళకి వెచ్చగా ఉంటుందని ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్ తీసుకున్నాం. ఇవి మా సిస్టర్ తీసుకుంది. జీన్స్ పైకి అయితే చాలా బాగుంటాయి కదా. మనకు నెక్ ఈ విధంగా కొంచెం హై నెక్ వస్తుంది. సేమ్ ఇది కూడా. కాస్ట్ తక్కువ, క్వాలిటీ మాత్రం చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ టాప్ ఇది. ఇది రివర్స్లో ఉంది.
క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. ఇవి ఇప్పుడు నేను చూపించే ఈ ఫుల్ స్లీవ్స్ మొత్తం కూడా 200 కాస్ట్ పడింది. పాప వాటికైతే 150 పడింది. ఈ మిగతా అన్నిటికీ కూడా 200 పడింది. నెక్స్ట్ ఇంకొకట పాపకి చలి చాలా ఎక్కువైపోయింది కదా, అందుకే నేను ఇలా మొత్తం స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్లో తీసుకున్నాను. ఇంకొకటి మామూలుగా బాబుకి ఇలా తీసుకున్నాను. మేము 3 మెంబర్స్ సిస్టర్స్ కాబట్టి ఒకరు కాకపోయినా ఒకరికి యూజ్ అవుతున్నాయి అనేసి ఈ విధంగా మొత్తం చాలా ఎక్కువగానే తీసుకున్నాం ఈ టైప్ ఆఫ్ టీషర్ట్స్. జీన్స్ మీదకి కానీ ఇప్పుడు వింటర్ కదా, మామూలుగా వేసుకున్నా కూడా చాలా వెచ్చగా ఉంటాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి, క్లాత్ మనకి చాలా మందంగా వచ్చింది, స్ట్రెచబుల్ కూడా ఉంది కొంచెం మనకి. నెక్స్ట్ వచ్చేసి హైనెక్లో పాపకి ఈ విధంగా షర్ట్ తీసుకున్నాం. ఫుల్ స్లీవ్స్ వచ్చేలాగా టీషర్ట్ తీసుకున్నాను. హైనెక్ వస్తుంది, ఆరెంజ్ కలర్లో ఉంది. సేమ్ ఇదే మోడల్లో నేను గ్రీన్ కలర్లో కూడా ఒకటి తీసుకున్నాను, తనకి ఆల్రెడీ ఒకటి వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇది సేమ్, తీసుకున్న అన్ని టీషర్ట్స్ కూడా సేమ్ ఇదే ఫుల్ స్లీవ్స్లో వచ్చేసాయి, సేమ్ మోడల్లోనే తీసుకున్నాం. ఇది ఇంకొక మోడల్. ఇప్పుడు తీసుకున్న ప్రతి ఒక్క డ్రెస్ కూడా క్వాలిటీ మాత్రం చాలా బాగా వచ్చాయి. కాస్ట్ అయితే తక్కువే పడిందని చెప్పొచ్చు. మనం బయట షాప్లో అయితే తీసుకుంటే మినిమం 300 to 400 అయితే పక్కా ఉంటుంది మనకి ఈ డ్రెస్సెస్కి. ఇప్పుడు తీసుకున్న అన్ని టీషర్ట్స్ కూడా మంచి క్వాలిటీలో వచ్చాయి. ఇవన్నీ బ్రాండెడ్ క్లాత్స్, వాళ్ళు ఒక ఫంక్షన్ హాల్లో అలా మనకి ఎగ్జిబిషన్ లాగా పెట్టారు, మొత్తం క్లాత్సే ఉన్నాయి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి నైట్ వేర్ స్వెటర్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. నాకు నచ్చినవి కొన్ని తెచ్చాను, బాబు కూడా కొన్ని తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు అందులో ఏం నచ్చలేవు. ఉన్నవి కూడా కొన్ని డిజైన్స్ ఉన్నాయి కానీ నాకు ఆ మోడల్స్ అవి నచ్చలేదు, నేను తీసుకోలేదు. పాపకైతే ఒక 4 అయితే ఫుల్ టీషర్ట్స్ తీసుకున్నాను. ఇవి నేను తీసుకున్న కొన్ని డ్రెస్సెస్. చాలా బాగున్నాయి కదా అన్ని టీషర్ట్స్ అండ్ క్లాత్స్ మొత్తం కూడా. బాగుంటే మనకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈవినింగ్ ఆరుష్ పాలు తాగి కొద్దిసేపు ఆడుకుంటున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్తో. మళ్ళీ సండే కదా, ఎక్కువసేపు ఆడుకుంటుంటాడు. తర్వాత నేను మిర్చి బజ్జి వేస్తున్నాను ఇక్కడ. మిర్చి బజ్జి ఆయిల్ పీల్చకుండా రావాలంటే శనగపిండితో పాటు కొద్దిగా బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. కారం ఉప్పు కొద్దిగా వంట సోడా కూడా వేసుకోండి. అంతే, మిర్చిని పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్పై వేయండి, ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేసుకుంటుంది. ఆరుష్ మిర్చి బజ్జి తినలేడు కదా, అందుకే నేను అదే పిండితో ఈ విధంగా చిన్న చిన్నగా వేశాను. అంతలో ట్యూషన్ టైం అయిపోయింది. పక్కన మా ఇంటి పక్కన ఉన్న పిల్లలు ఆరుష్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు రోజు, వాళ్ళతో పాటు ఆరుష్ కూడా కొద్దిసేపు చదువుకుంటాడు. డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత పాప నిద్రలేచింది, కొద్దిసేపు ఆరుష్ వాళ్ళ సిస్టర్తో ఆడుకున్నాడు. ఈ విధంగా మా సండే అయితే కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.